బ్రిటిష్ వారు పరిపాలనలో భాగంగా అనేక ప్రాంతాలు తిరిగేవారు. అప్పట్లో ఎక్కువగా గుర్రాలు ఉపయోగించేవారు. దానిలో భాగంగానే నర్సీపట్నంలో బ్రిటిష్ వారు గుర్రాలు కట్టే ప్రాంతాన్ని గుర్రాల రోడ్డుగా అనేవారని స్థానికులు నానేడు. ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది, బ్రిటిష్ వారు ఆ ప్రాంతంలో ఏం చేసేవారో స్థానికుల మాటల్లో విందాం. ఇంగ్లీష్ వాళ్ళు ఉండేవాళ్ళండి, ఇంగ్లీష్ వాళ్ళు ఉండి వెళ్ళిపోయారు. అంటే ఇటు గుర్రాల రోడ్డుకి ఏనుగుల మీద గుర్రాల మీద రెంటార్ జనసరికి వెళ్ళి చింతపేట వెళ్ళేవారు. గుర్రాలు కానీ దొరగారు బంగాళాలో ఉండేవి, డిఎస్ బంగాళా అది. ఇది ఆర్ఎన్ బాబు ఇది గుడ్డానికి గుర్రాల రోడ్డు అని పేరు పెట్టారు. నా పేరు శంకర్, మాది నర్సీపట్నం. బ్రిటిష్ వాళ్ళు నర్సీపట్నంలో తిరిగారని చెప్పేసి చెప్పడానికి ముఖ్యంగా 1922 సంవత్సరంలోనే బ్రిటిష్ వాళ్ళు పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్న దానిపై అల్లూరు సీతారామరాజు దండయాత్రకి వెళ్ళటం, అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు అదే సమయంలో ఇక్కడ మన ఎంఆర్ ఆఫీస్ చూస్తున్నాం కదా, మండల రెవెన్యూ కార్యాలయం కింద మన ప్రభుత్వం ఇప్పటికీ నడిపిస్తుంది, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు సంచరించారనేది మనం చెప్పుకోవడానికి మాత్రం ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా పక్కన కూడా ఎలిఫెంట్ హౌస్ కూడా ఉంది. నెక్స్ట్ మనకి ఏఎస్పి బంగ్లా ఉంది. ఏఎస్పి బంగ్లాలో కూడా ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళ అనుమానులు మాత్రం ఉన్నారు. సబ్ కలెక్టర్ బంగ్లా కూడా బొడ్డుపల్లిలో ఉంది, ఏఎస్పి బంగ్లా ఉంది. అక్కడే ఇవి గుర్రాలు కట్టే షాళ్ళు కూడా గుర్రాల రోడ్లో ఉన్నాయి. ఇంత మన బ్రిటిష్ వాళ్ళు నర్సీపట్నంలో తిరగడానికి ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిరక్షిస్తూ ప్రభుత్వం ముందు చర్యలు తీసుకుని వాటిని కాపాడుతూ వాటిని ముందు భవిష్యత్తు తరాలకి తెలియజేసేలాగా ఉంచితే ఇది చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. పాలు ఇచ్చేవాళ్ళం, పాలు తీసుకునేవారు, వాళ్ళని కష్టమా చపాతీలు అవి ఇవి తినేవారు, ఆడేవారు. నువ్వులు తీయడానికి నువ్వులు పెద్ద నువ్వు తవ్వేసి రాయి పడిపోతే గుణపావాళ్ళతో ఆడవాళ్ళు మగవాళ్ళు తవ్వేసేవారు. మగవాళ్ళు లాగా మాట్లాడేవారు కానీ మంచివాడు, బాగా చూసేవాడు అందరూ.